కొన్ని శతాబ్దాల క్రితం ఈ భూమి మీద మన పూర్వీకులు సంతోషంగా జీవిస్తుండేవారు. ఆ సమయంలో అఘోర ద్వీపం నుంచి భేతాళం అనే ఒక రాక్షస జాతి తండ్రి వచ్చి ఈ ప్రదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం మొదలుపెట్టింది. ఈ భేతాళ జాతి వారు మానవ జాతి కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన వారు. వారి కళ్ళు కోపం వస్తే కూర పళ్ళు బయటపడతాయి. భేతాళ జాతి నివాసం ఉన్న ప్రదేశానికి భేతాళ దేశం అనే పేరు వచ్చింది. వారిలో ఒక తీగ ఉత్తరానికి వెళ్ళి ఓ ప్రదేశాన్ని ఆక్రమించుకొని నివసించారు. ఆ ప్రదేశానికి పేరు కింకిడి దేశం. భేతాళ దేశం పరిపాలనలో ఉన్న 56 ఊళ్లలో ఒక ఊరు ఈ భైరవ కోన. ఈ ఊరు చూడ్డానికి సస్యశ్యామలంగా ఉన్న భేతాళ జాతి వల్ల వీళ్ల జీవితాల్లో ప్రశాంతత లేక కరువు నెలకొంది. బాధల్లో ఉన్న వీరి జీవితాలను భేతాళ గుప్పెట్లోంచి విడిపించి ఎలాగైనా గట్టెక్కించాలన్నదే ఈ నరసింహ నాయకుడి లక్ష్యం. ఆ సమయంలో నరసింహ నాయకుడు ఊళ్ళోకి తీసుకెళ్ళాడు. ఈ కుర్రాడికి పుట్టుకతోనేమో సమస్య ఉంది. సరే, ఈ మూలికలో నుంచి రోజు ఒక ఆకు ఇవ్వండి. ఒక్కరోజు ఇవ్వకపోయినా కూడా అపాయం అవుతుంది, జాగ్రత్త. ఇకపై నా కూతురుతో పాటు నాకు ముగ్గురు పిల్లలు. బిడ్డకి మనోహరుడు, మాట్లాడే పక్షికి సూర్యుడు అని పేరు పెట్టి ఆయనే పెంచడం మొదలు పెట్టాడు. ఇంతవరకు వాళ్ళని ధైర్యంగా ఎవరు ఎదిరించలేదాయ్యా? పెద్దవాడు అయ్యావు కదూ, ఎంతవరకు భయపడుతూ ఉండేవాడివి? ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత వివరాలు అడుగుతున్నావా? చెప్తాను. బయట వాళ్ళు ప్రవేశించలేని కోటే భేదాళ కోట. ఆ కోటలో వాళ్ళంతటా వాళ్ళు తీసుకెళ్తేనే మనం వెళ్ళాం. 56 ఊరి పెద్దలు నరసింహ నాయకుడి నాయకు యవన రాణిని కలవడానికి ముందస్తు అనుమతితో కోటలోకి వెళ్తారు. మా దగ్గరున్న కాస్త ధనాన్ని ధాన్యాన్ని మీ సైనికులే వచ్చి కొల్లగొట్టుకెళ్తున్నారు. మాకు తెలుసు, ఇది మీ దృష్టికి వచ్చుండదు. వెనకాల వడ్డి నాటకం వాడి అందరినీ కష్టాలు పాలు చేస్తున్నది మీ దళపతి జలంధరుడు. అయ్యిడు కూడా మీకు చెయ్యి చేయకూడుతున్నది. మీరు న్యాయం చేస్తారనే కదమ్మా, చెప్పండి. రాణి గారిచ్చే ఆదేశాలను నేను నెరవేరుస్తున్నాను. చేతిలో ఉన్న అతన్ని చూసినప్పుడల్లా భేతాళు ఎదిరించే ధైర్యం ఎవరికీ రాకూడదని. ఇలా ఉండగా ఒకసారి హైరవకుల ప్రజలు కాపాడంలో చెల్లించారు.
చేయించడంలో ఆలస్యమైనందు వల్ల కేతాళ వీరుడు ఊళ్ళోకి ప్రవేశించారు. ఎదుగుండయ్యా, కప్పుంటాము. మీరు మందరం మళ్ళీ నిధన చేస్తారని నేనే మీ మీద రాయి విసిరాను. ఒక్కసారికి మీరు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమిస్తారంట, తర్వాత నుంచి మేమే వచ్చి వరుసలో నుంచొని మీ కప్పం డబ్బు కట్టేస్తామంట. మనోహర, మనం కట్టాల్సిన కప్పం. మనోహరుడున్నాడన్న ఒకే ఒక్క కారణం చేత ఎప్పటికప్పుడు నా కాళ్ళు పట్టుకొని తప్పించుకుపోతున్నారు. ఇంకోసారి కప్పం కట్టడానికి కాలయాపన చేశారో
మీ అందరికీ సమాధి కట్టేస్తాను. అన్న మీ పేరు? బిడారి. అన్న పేరు బిడారి, కన్నేస్తే ఎడారి. అన్న పేరు పత్తిలది అనడయ్యా. అన్న పేరు బిడారి, కన్నేస్తే ఎడారి. ఆయన దారి రాదారి, దూకేస్తే గోదారి. దీంతో ఉన్న గడసరి చేస్తాడు కిరికిరి. అన్న పేరు బిడారి. మనల్ని క్షమించి వెళ్ళి చాలా సేపు అయిపోయింది. ఏంటి మనోహరా, ఊరే ఆశ్చర్యపోయి చూస్తోంది. వెనకడుగు ముందడుగు కోసమే తగ్గి కాడు పట్టుకున్నావు. నెగ్గి పీక పట్టుకో, అది నీకే సాధ్యం. జ్ఞాపకం అంతా మీ ఆశీర్వాదం అయ్యా. ఒక చిన్న సహాయం, ఈ ఊరికి ఎవరొచ్చినా నువ్వే వెళ్ళి వాళ్ళని భద్రంగా తీసుకొస్తావు. రేపు విత్తన పూజ, రోజు బాగుందని నా కూతురు మందారమల్లి చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తోంది. అందుకని ఉదయాన్నే నువ్వు గోదావరి పడమర తీరానికి వెళ్ళి తన్ని తీసుకొస్తావా? ఇది కూడా నా బాధ్యతే అంటున్నాడు అంతేగా. మందారం మళ్ళీ నల్లగా ఉంటుందా, ఎలాగా ఉంటుందా? పచ్చగా ఉంటుంది. వీళ్ళల్లో మందారం మళ్ళీ ఎలా వెతకాలి? ఏంటి నా తారకమంగళం, ఒడ్లో లేదు, నీటిలో లేదు. ఒకవేళ ఆకాశం నుంచి దూకుతుందా? ఆకాశం నుంచి ఊడిపడ్డ ఈ అప్సరస ఎవరు? నేనే బావా, మీ అత్త కూతురు తారక మంగళాని. నువ్వు తారకవి కాదు, చాబిల్లిది. అమ్మ చెప్పింది మీ బావకి ముక్కు కింద ఒక మీసం, ముక్కుకి పైన ఒక మీసం అని. ఈ లోకంలోనే ఒకటికి రెండు మీసాలు పెట్టుకునే ధైర్యం నా బావకి తప్ప ఇంకెవరుకుంటుంది? నిన్ను చూసి నీ క్షణం నుంచి పడిపోయాడు పాపం. ఈ మాత్రానికే పడిపోయాడు. అవసరం పక్షి మారలేదు. అందుకని నువ్వు మారలేదా ఏంటి? అచ్చం అప్సరస్లో ఉన్నావు. ఎదురుగా ఉంది కన్యక, అది మేలుకొచ్చిన తారక. దాన్ని చూడాలని కోరిక, నీకు మూడుతుంది చావిక, అయితే చాలిక. ఊరేనా ఉంది, దానికే లక్షణంగా ఉంది. నిన్న కూడా మనోహరుడు బేతాలుడి కాళ్ళు పట్టుకుని ఎలాగోలా బతమాలి మన భైరవకుని కాపాడాడు కదా. కాళ్ళు పట్టుకుని ఊరిని కాపాడా? అయ్యో బాగేశాడే. భైరవ కూన అమ్మాయిని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. కూనంగే ఏంటి, అవన్నీ చెప్తే అర్థం కాదు. ఏం అర్థం కాదు, మన ఊళ్ళో మీస ఉన్న మగాడే లేడా? ఏవయ్యా మనోహర, ఈ గుర్రబండిని పక్కకి దిప్పి ఆపే. ఎవరు పట్టుకు వెళ్ళి పారిపోదాం. సరిగ్గా గురి చూసి మధ్యలో ఉన్న వాడి కాళ్ళు పట్టుకుంటే తప్పించుకోవచ్చు. మనోహరా ఆలోచించకు, తప్పించుకుని తర్వాత ఆలోచించు.
పులివి కాదు బొబ్బులిపులని నిరూపించావు మనోహరా. అదరగొట్టావు, నిన్ను మించిరోడు ఎవ్వడూ లేడు. వాళ్ళని ఇరుగు తీసావు, మరి నిన్నెందుకు కాళ్ళు పట్టుకున్నావు? మందార మల్లి కోసం మహా సైన్యమే వచ్చినా ఎదిరించి ఓడించగలను, కానీ అమాయక ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నప్పుడు కొంచెం రాజీ పడక తప్పదు. వీరత్వానికి ఇంకో కోణం ఓర్పు. ఆ ఓర్పుని చేతగానితను అనుకుంటే నన్నేం చేయమంటారు? మళ్ళీ మాట్లాడితే భైరవ కోన అమ్మాయిని ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీస ఉన్న మగాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పటికే ఆలస్యం అయింది తారక, ఇక ఆపుకోలేదు నా కోరిక. వెంటనే ముహూర్తం పెట్టిస్తావు చక్కచక. అమ్మా, వచ్చే ధరలు పెద్ద అపాయం. మనోహరుడే మమ్మల్ని కాపాడాడు. నీ మేలు మర్చిపోలేవు. అది నా బాధ్యత అంటే. రండి బాబు రండి. ఏమిటి మనోహరా, ఏం జరిగింది? మేము అసలు నమ్మలేకపోతున్నామయ్యా. ఏ బాబు, నువ్వు ఏర్పాటు చేసిన బేతాళులు నిజమైన బేతాళుల్ని మించిపోయారు. ఏం చెప్పా, ఏం దెబ్బ, ఏం పోరు, ఏం జోరు. మనోహరా, నీ పోరు తీరు చూసి అదిరిపోయి మందాల మలికి నీ మీద ప్రేమ పుడుతుందా? పుడుతుందా అనుకుంటున్నా. పుట్టాలి, లేదంటే మరో బేతాళ పోరుకు ఏర్పాటు చేస్తా. సరే, తర్వాత ఏమిటి? విత్తన పూజ. నమస్తే పెద్దాయనా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఏమైనా చలికాలం, చలికాలమే. అవును, అందుకే దీన్ని కొంచెం హాయిగా అనుభవిద్దామని. అనుభవించడం అంటే? అదే, మీ అమ్మాయిని తీసుకుని బయట కాసేపు తిరిగొద్దామని. ఆటలాడుతున్నావా? ఏ, అప్పట్లోనే ఆడుకున్నాం కదా. చిన్న వయసులో ఆడుకుని ఉండొచ్చు, ఇప్పుడు కూడానా? మళ్ళీ వస్తావా, అలా కొండ దాకా వెళ్ళొద్దాం? చూడు, నువ్వు ఇక బయలుదేరచ్చు, సమయం వృధా చేసుకోవద్దు. నా బిడ్డ నా మాట మీరి గడప దాటి ఒక్క అడుగు కూడా వేయదు. ఏమిటి మరి మీ నాన్న మాటకి గౌరవం ఏమిటి? అమ్మా, నేను ఎప్పుడు నాన్న మాట మీరాను, అందుకే గడప దాటకుండా వెనక రైట్ నుంచి వచ్చాను. వెళ్ళొస్తానమ్మా. మందారం, నీ కళ్ళు చూసి చిన్నప్పుడు మా అక్క చనిపోయినప్పుడు నా కోసం కన్నీళ్లు కార్చిన అవే కళ్ళు. ఒక కవిత. కవిత అంటే? కవిత అంటే ఎలా ఉండాలో చెప్పనా? ఎలా ఉండాలి? కేరళ అమ్మాయిల దుస్తుల్లాగా పూర్తిగా తెరవకుండా, మరాఠీ అమ్మాయిల దుస్తులాగా పూర్తిగా మూయకుండా, చీర కట్టిన మన తెలుగు అమ్మాయిలాగా తెరిచి తెరవకుండా మూసి మూయకుండా ఉండాలి. మొత్తానికి నువ్వు ఒక అద్భుతమైన కవితవే. కవితతోనే వల్ల వేసుకునేట్టున్నా. ఎన్నో చేస్తున్నావు, ఇది చేయలేకపోతావా? మా నాన్న నాకు మా బావకి త్వరగా పెళ్లి చేసేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. నువ్వు నా నుంచి ఎంతో దూరంగా ఉన్నప్పుడే నా హృదయానికి నిన్ను ఎంతో దగ్గరగా ఉంచుకున్నాను. అంత తేలిగ్గా వదిలేస్తానా?
ఎవరు చేసిన పనేమో, నాకు తనకి రేపు పెళ్లి నిశ్చయం అయింది. ఏంటి హఠాత్తుగా కొత్త పెళ్లి కొడుకు అయిపోయావన్నమాట? ఇంకొద్ది రోజులు ఓడ్చుకుంటే తినగా షష్ఠి పూర్తే చేసుకున్నాడు. ఎగదాలొద్దు. ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయం, నా పెళ్లి నువ్వే ముందుండి జరిపించాలి. ఎర్రగ తీసేద్దాం. ఆ తర్వాత మొదలై నమ్మకం చేస్తే అసహ్యంగా ఉంటుంది. పడొద్దు మనోహరా, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు. నీ కాబోయే భార్యని ఎలా సంతోష పెట్టాలా అని నీ మనసులో కొన్ని ఆలోచనలు ఉండే ఉంటాయి. అందులో మూడు ఆలోచనలు నాకు చెప్పావంటే అలాగే తీసుకెళ్లి తారకికి చూపించి తారుమారు చేసేస్తాను. చెప్పవా? మామూలుగా ఒక సందేహం అడగనా? అడుగు. మొదటి రాత్రికి ముఖ్యంగా పాలు పండ్లు ఉండాలి కదా. ఏంటి నవ్వుతున్నావు? పాలు పండ్లు ఉండాలి, ముందు ఒట్లో పాలు ఉండాలి. నా తారకమండలానికి తాలి కట్టేశాను. ఈ రాత్రి కోసమే ఎన్నో రాత్రులు శివరాత్రులు చేసుకుని ఎదురు చూస్తున్నాను. తామరా నేను ఎదురుగా ఉండగా ఎవరిని వెతుకుతున్నాడు? నీ అబ్బాయి పూల వ్యాపారమా? ఏంటి బావా తెలియనట్టు అడుగుతున్నావు? కొట్లో అమ్ముడు పోని పూలన్నీ తీసుకొచ్చి మంచానికి అడ్డదిడ్డంగా కట్టేశాడు. నాకెందుకో మొదటి రాత్రికి వచ్చినట్లేదు, ఈ పూల నడలతో ఊరేయటానికి తీసుకొచ్చినట్టుంది. ఇలా మాటలతో ఆలస్యం చేయొచ్చు అక్క. విశోభనం కింద అలంకారం ఎలా ఉంది అక్క? నీకు తిక్కెక్కువైందిరా, నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్కను పిలవద్దు అక్కను పిలవద్దు అని. ఈసారి అక్కను పిలిచావో అక్కడికక్కడే పీక నొక్కేస్తా. బయటికి మూడు బిడ్డ పెట్టే వరకు నీ మొహం నాకు చూపించే. నాలుగు బిడ్డకి పర్వాలేదా? మాట్లాడుకోకపోతే ఎలాగా? అల్లుడు ఏమైందా? వీడి లోపలికి దొరబడ్డాడయ్యా. ఒక పసిపిల్లవాడు శోభన గదిలోకి వచ్చాడు, వాడు చూడకూడదు చూసి భయపడితే దానికి ఎవరు బాధ్యులు? అక్క వస్తారక్క. రావద్దు బావా. అల్లుడు అత్తం తీసుకుని అటువైపు వెళ్ళు, నేను తారక మంగళాన్ని తీసుకుని. అయ్యో ఏంటి కుయ్యో కుయ్యో, పిల్లే కదా వెళ్ళింది, పులిళ్ళట్టు నరుస్తావు. లేదు అల్లుడు, శోభన రోజు రాత్రి పెళ్లి కూడా కాళ్ళ మధ్యలో పిల్లెడితే అపశకనం. అల్లుడు దీనిలాగి వదిలేకూడదు. అయ్యో పిల్లి మధ్యలో వచ్చి పిల్లను ముట్టుకోకుండా చేసిందే దేవుడా. అయ్యయ్యో పిల్లి అడ్డొచ్చిన సమయంలో శుక్రుడు నాలుగో ఇంట్లోను, నాలుగో ఇంట్లో ఉండాల్సిన కుదుడు ఏడో ఇంట్లో ఉండడం వల్ల పరిస్థితిని బట్టి చూస్తే మూడు రోజుల వరకు శోభనం జరగకూడదు. ఏంటి మూడు రోజులా? అమ్మా చెప్పు, అమ్మా చెప్పు. వేరే దారి ఉంటే చూడండి, మా వాడు బాగా తొందర పడుతున్నాడు. తొందర పడకుండా ఎలా ఉండాలని చెప్పండి. ఏంటయ్యా ఇక్కడే ఇంత తొందర పడుతున్నా? మరి అక్కడికి వెళ్తే? అక్కడికి వెళ్తే మొత్తం ఎరగదీసేయను. అయ్యా అన్నిటికీ ఒక పరిహారం ఉంటుంది కదా, దీనికి పరిహారం ఏంటో చెప్పండి. ఆ పని పూర్తి చేసి నా పని మొదలు పెట్టుకుంటా. పరిహారమే కాదు, ఏం దిగులు పెడకండి. శోభనాన్ని మూడు రోజుల తర్వాత పెట్టుకుందాం. లోతు నీళ్ళని ఎవరు ఎత్తికెళ్ళిపోరాడు? అవసరానికి నూతులొచ్చి ఒక చేత నీళ్ళు తోడుకోవచ్చు దోస్తులు గారు. చేత అవసరానికి ఒక చెంబు తీసుకురా బాధే. అవును, నేను మాత్రమే కాదు నా ముగ్గురు కొడుకుల్ని కలిపి సిద్ధం చేస్తున్నాను. ఏమైంది? కాదు మీకు కొడుకులున్నారా? ఇంతవరకు లేరు.
నువ్వు ఒప్పుకుంటే తర్వాత. ఏంటి? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరా ఏంటి? నీ ప్రేమను ఇలా కూడా చెప్తావా? ఈ నవ్వుని నేను అంగీకారం అనుకోవాలా, లేకపోతే ఏంటి? నేను మోసం చేస్తానని భయపడుతున్నావా? సంతోషంగా నాకు నేనే ఒప్పుకుంటాను, మోసం చేసేది నువ్వే అయితే. మనోహరా, ఏమిటి బాబు ఇది? ఇలా చెప్పా పెట్టకుండా ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చించున్నారు. సరే సంతోషం, ఈరోజు సాయంత్రమే ఊరందరి సమక్షంలో మళ్ళీ నాతో మాట్లాడి సంప్రదాయంగా మీ పెళ్లి చేస్తాం. మీ ఆశీర్వాదం మావయ్య. ఇంకో ముఖ్య విషయం, మన కులదైవం అయిన మునీశ్వరుడికి 9 పూలతో పూజ చేసి మొక్కు తీర్చుకోవాలి. తప్పకుండా అయ్యా. తర్వాత నీకేం కావాలో చెప్పు. నీవిద్దరం ఒకటవ్వాలని ముందుగా ఆశపడింది నువ్వే. ఓ కంబళి తీసుకొచ్చిపో, ఆ కంబళిలో నీ జ్ఞాపకాలని పొదుగుకుంటాను. నువ్వే భయపడకు మళ్ళీ, పిల్లలు పాపం అప్పుడప్పుడు ఇలా వేషాలు వేస్తూ ఉంటారు. 4 తగిలిచ్చి పంపించానంటే అంతా సర్దుకున్నా. నువ్వు వెళ్ళు మళ్ళీ, పిల్లలతో కాసేపు ఆడుకొని వస్తాను. అసలే చేతులు తేటగా ఉన్నాయి. ఎందుకయ్యా ఎందుకు? ఇప్పుడు నేను తను ప్రేమికులు అయిపోయామని తెలుసు కదా, ఇంకెందుకు వేషం వేసుకొని వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? ఎవరన్నా అడిగారా? పోడే, పోయి సాయంత్రం రండి, మీ కూల్ నేను మాట్లాడి ఇప్పిస్తానులే. వచ్చేసాడు ఒక్కొక్కడు ఊపుకుంటూ. మళ్ళా వేషం వేసుకుంటారా? వచ్చే ధరలో కొందరు బేతాలు చూస్తాను మనోహరా. అయితే ఏంటి ఇప్పుడు? అయ్యో, వాళ్ళంతా నిజమైన బేతాలు. ఇక నుంచి ఎవరు వేషాలు వేయకూడదని నాన్నగారు చెప్పారు. ఏంటో అనేది నిజమైన బేతాడు. వచ్చి మందార మల్లిని బెత్తాడ కోటకి తిగడిపోయారు మనోహర. వాళ్ళు ఇటువైపే వెళ్ళారు మనోహర. మనోహరా అయ్యా, అయ్యా ప్రాణాలు.
మందారమ్మరా, ఎంతగానో పోరాడినా నేను మందారమ్మని కాపాడలేకపోయాను. వాళ్ళని వదిలిపెట్టకూడదు. మంచిది, నీతో ఒక ముఖ్యమైన విషయం. అయ్యా, మీరు ముందు మంచిరీలు తాగండి అయ్యా. అయ్యా కొట్టుకొచ్చిన నన్ను అమ్మవై నాన్నవై ప్రాణంగా పెంచావు. ఒక బిడ్డగా నీకేమి, చివరికి నువ్వు అడిగిన కబ్బడిని కూడా నువ్వు పట్టుకున్నప్పుడు తెచ్చి కప్పలేకపోయానయ్యా. చనిపోవడానికి ముందు నాతో ఏదో చెప్పాలన్నారు, అదేంటో మీరెవరన్నా చెప్పగలరా? తెలీదు మనోహర, అయ్యగారి స్థానంలో ఉండి ఇకపై నువ్వే మమ్మల్ని నడిపించాలి. పౌర్ణమి బలి పూజని ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ కూడా పౌర్ణమిలు పుట్టిన పిల్లే, భయంగా ఉంది. బానిసలుగా బతుకుతున్న ఈ ప్రజల్ని, బేతాళ్లు ఎత్తుకెళ్లిన మందార మలిని నువ్వు మాత్రమే కాపాడగలవు. తంత్రం వల్లనే వాళ్ళు జయించగలవు. అప్పటినుంచే మీ అయ్యా వేషం వేసే కళలో బాగా ఆరితేరారు. నువ్వు అదే పద్ధతిలో బేతాళుడిలాగా వేషం వేసుకుని వెళ్లి బేతాళ కోట్లో అనుకున్నది సాధించాలి. ఆ ఆత్మవిశ్వాసం నాకు ఉంది, కానీ కేవలం మానవ శక్తి సహాయంతో వాళ్ళని ఎలా ఎదిరించగలను? అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇది సాధారణ మందు కాదు, మానవ మాత్రలో సాధించలేని అపూర్వమైన మూలికల నుంచి తీయబడ్డ సారం. ఇది సేవిస్తే రక్త ప్రసరణ 100 రెట్లు అధికమవుతుంది. భూమి ఆకర్షణ శక్తిని నిరోధించే శక్తి శరీరానికి లభిస్తుంది. దీనివల్ల తలలో ఉండే వేడి అధికమై భేతాళులకు ఉండే శక్తి వస్తుంది. మనం వాళ్లలాగే ఆకాశంలో ఎగరొచ్చు, ఎంతటి వాణ్ణైనా గెలవచ్చు. కానీ ఓ చిన్న చిక్కు, ఇప్పటి వరకు నేను కనిపెట్టిన ఈ మందును సేవిస్తే 8 నిమిషాల వరకే బేతాళుల్లో ఉండొచ్చు, మళ్ళీ మామూలు స్థితి వచ్చేస్తారు. తాగి చూడు. Oh, my God.
లోకంలో ప్రయత్నం అంటూ చేస్తే మనిషికి అసాధ్యం అనేదే లేదు. మీరింత శక్తివంతమైన మందుని కనిపెట్టి దాన్ని నిరూపించారు. మనోహరా, బేతాళ కోట్లకు వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు. ముందు నువ్వు కూర్మనాథుడు అనే వ్యక్తిని కలుసుకోవాలి. ఆయనకే బేతాళ కోట రహస్యాలు తెలుసు. ఆయనకి 180 ఏళ్ళంటారు. 180? ఇంకో విషయం, ఉత్తరాన కింకిణి అని ఒక బేతాళ దేశం ఉంది. అక్కడి నుంచే 5 ఏళ్లకొకసారి మందులు మూలికలు కోటకు తీసుకెళ్తారు. బేతాళులకి తరచుగా వచ్చే రక్తం తగ్గిపోయే వ్యాధికి ఇది మందు అంటారు. కారణం ఏమిటో తెలియదు. ఇప్పుడు చివరిగా వాళ్ళు వెళ్లి 8 ఏళ్లైందట. కాబట్టి నువ్వు కింకిణీ దేశం నుంచి మందు తీసుకొచ్చిన బేతాళుని చెప్పి కోటలోకి సులభంగా వెళ్ళచ్చు. తోడుకి ఎవరినైనా తీసుకెళ్ళు. సరే, కోణంగిని లంబారెడ్డి నాతో పంపించండి. తప్పకుండా. అయ్యో, ఇతను ఊరిని విడుదల చేస్తారని చెప్పి నాకు సరిగిపోయే సోమనాలు నిలుపుదలు చేస్తున్నాడే. సరే సరే, అందరు వెళ్ళి త్వరగా భోజనం చేసి పడుకోండి. తెల్లారగట్లా లేవాలి కదా. తెల్లారిపోతుంటే తెల్లారితే లేస్తే ఏంటి, లేకపోతే ఏంటి, ఏం దొరుకుతుందో ఏమో. చూసి భయపడతాం. దేన్ని చూసింటుంది? ఏమైంది మనోహరా? ఊరి పెద్ద చెప్పారు కదా, కంటికి కనిపించని వ్యక్తులుండే యక్ష పర్వత ప్రాంతంలోకి మనం వచ్చాం. కనిపించని వ్యక్తులా? తెలియట్లేదే. ఎందుకైనా మంచిది, అన్ని దిక్కులకి నమస్కారం పెడదాం. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాకు సందేహం అన్న, కళ్ళకు కనపడిన వాళ్ళు బట్టలు వేసుకుంటారా? మనం ఎవరి కళ కనిపించదా అని అన్ని విప్పేసి తిరుగుతుంటారు. మరి అమ్మాయిలు ఏంటి వెతుకుతున్నావు? ఈ పేదారుడా మా దగ్గరికి వచ్చి దొరికిపోయావా? వారు ఆస్కర్తో ఇప్పుడు నేను వేస్తాను చూడండి. మీరు ఆగండి, నేను ఉదుతాను చూడండి. చప్పట్లు కొట్టండి. దెమ్మ తిరిగిందా? వేగంగా వెళ్ళు.
క్షమించకూడదు. మన పొట్టి వీరుల్ని మట్టి పెట్టడానికి వచ్చిన ఈ ముగ్గురు బేతాళుల్ని, ఆ మాట్లాడే పక్షిని విషపు సాలుతో కుట్టి చంపమని ఆజ్ఞాపిస్తున్నాను. నన్ను ఆపడి. వేదాళుల కళ్ళు చూస్తే అలా తప్పగా అనిపించట్లేదు. విషయం ఏంటో తెలుసుకుని తర్వాత శిక్ష విధించచ్చు కదా. ఇప్పుడు ఆపండి, ఆ బేతాళుల నోరు తెరవండి. పొట్టివీరుల దేశానికి రాజా, మేము వేతాళులం కాదు, వేతాళుల రూపంలో వచ్చిన సాధారణ మనుషులు. మీరు భైరవ కోణం నుంచి వస్తున్నాం. నాకు ఆరో ప్రాణమైన నా భార్య మల్లిని వేతాళులు ఎత్తికెళ్ళిపోయారు. ఎంత అన్యాయం! తనని కాపాడడం కోసము, మా వాళ్ళ విడుదల కోసము ఇలా మేము వేషం వేసుకుని వేతాళ కోటను వెతుకుంటూ వెళ్తున్నాం. అవునా వీరుడా, వాడి పళ్ళు లాగి చూడు. ఇంకా నయం, అమాయకులను చంపేసి ఉండేవాడు. ముందు ఆ ముగ్గురికి కట్లు ఇప్పండి. శభాష్ బిడ్డ, నా కూతురికి మరుగుజుల మహారాజు. నా పేరు ఘటోత్కచ, ఇది నా భార్య భల్లూక సుందరి, ఇది నా ఏకైక పుత్రిక రత్నం పేరు జంబలకడి తంబ. ఆ బేతాళులు మాకు శత్రువులే. వాడు సురాపానం చేస్తున్నప్పుడు మమ్మల్ని పుల్లలతో గుచ్చి గుచ్చి నలుచుకొని తినేవాడు. వాడు నాశనం అయిపోయింది, మా జాతి తక్కువైపోవడం కారణం వాళ్లే. సరే, మా కుల ఆచార ప్రకారం మీకు స్వాగతం పలుకుతాం. ఎవరక్కడ మొదలు పెట్టండి, చెప్పండి మిత్రమా, మీకు ఏం సాయం కావాలి? బేతాళ కోటకు వెళ్లే దారిని తెలుసుకోవాలంటే. అదేంటి అతని పేరేంటి? కర్మనాథుడు. కూర్మనాథుడు. ఆ కూర్మనాథుడిని ముందుగా మేము కలుసుకోవాలి. ఆయన మాకు బాగా తెలుసునాడే. తెలుసా? జరిగేదంతా చెప్తాడు. కోట లోపలికి వెళ్లి బయటకు వచ్చే మార్గం అతను తప్ప ఇంకెవరూ సరిగ్గా చెప్పలేరు. అవునవును, అతనే అతనే. ఆయనకి మా జాతికి స్నేహం ఉంది. అయితే పనిచేస్తా, మాయలు తెలిసిన మా లోకాన్ని, బూటుగం తెలిసిన భూలోకాన్ని మీతో పాటు పంపిస్తా. చాలా సంతోషం రాజుగారు. పిల్లని నన్ను యుద్ధానికే పంపించట్లేదు, నేను వీడితో యుద్ధానికి వెళ్లే తీరుతాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి నాన్న. నా బిడ్డ జంబ కూడా మీతో పాటు వస్తుంది. సంతోషం రాదా? కూర్మనాథం గారి ఇల్లు. అయ్యా 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 అయ్యా, నమస్కారం అండి. అయ్యా, నిన్ను మరుగుజ మహారాజు కూతురిని చంపని, ఇతను మనోహరుడు, ఇతనికేదో సమస్య. మీరు కొంచెం మనోహర, నువ్వు మాత్రం ఎదురుగా వచ్చి నిల్చు. Thank you.
పంటని తొలగించు, పాట పుడుతుంది. పేరు మార్చు, బలం వస్తుంది. అరే, ఆయన చెప్పిన త్వరగా రాసుకుంటయ్యా. రాసుకో రాసుకో. ఎవరా? యువన పడకలు. కోట మనది, కోట మనది, కోట మనది. ఒత్తిడి చేస్తే, ఒత్తిడి చేస్తే ఒంటికి పో. మరి చిత్తడి చేస్తే రెంటికి పో అని చెప్పాడు ఉన్నాడా? సూర్యుడు మునగాలి, దండం తునగాలి. సూర్యుడు మునగాలి, దండం తునగాలి. వీటన్నిటినీ నువ్వు సరిగ్గా చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఈ భాగ్యానికి ఆ తాపం లోరు తెరటం ఎందుకో? కొనంగి, మూర్ఖుడు ఎక్కువగా మాట్లాడతాడు, అర్థం తక్కువగా ఉంటుంది. మేధావి తక్కువగా మాట్లాడతాడు, అర్థం ఎక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడచ్చు కానీ తిక్క సంఖ్యలు ఇలా ఒక్క ముక్క కూడా అర్థమైతే. వాడి నెత్తి మీద ఎగిలికొని నిలబట్టాలని చూసావా? అన్నా, ఇప్పుడు నువ్వు చరిత్రలో స్థానం సంపాదించావన్నా. ఒక గాడిద ఉమ్మేసిందని కూడా విన్నాను గాని మొదటిసారిగా ఒక తాబేలు ఉమ్మేసింది నీ మీదేనన్నా, గర్వంగా ఉందన్నా. ఇదిగోండి తీసుకోండి. ఇవయ్యా ఇవయ్యా, ఒక్క ముక్క చాలు నాకు రోజుకు సరిపోతుంది. అవును, భూలోకం మాలోకం జంబేది? జంబా లంబాతోనే ఉంటుంది. నేనేం చేస్తాను? నువ్వు ఇరుగు బట్టి ఇరుగుతో కబుర్లు చెబుతుందేమిటి? నేను ఇప్పటిదాకా ఈ లోకంలోనే ఇంత అందమైన కళ్ళు మీరెక్కడ చూడలేదు. కర్మ వంగి చూస్తేనే మనిషి కనిపిస్తుంది. ఇందులో కళ్ళు చూసి కవిత్వం వేరే. కానీరా, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చూడగానే నా హృదయం రెండు ముక్కలైపోయింది. దూరం పోయింది. అవును జంబా, నా మనసుని నీకే ఇచ్చేశాను. ఈ పొట్టిది ఆ పొడుకోవడం ముద్దు ఆడుకోవటం వంటి నీకు దానికి కూడా దిక్కులేదుగా. మూసుకొని పడుకో. నువ్వు చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఇందులో మిగతా వంతెన కట్టి వెళ్ళడానికి పదేళ్ళు పడుతుంది. నాకు ఆలోచన, సూర్యు మనందరినీ ఎత్తుకెళ్తే ఎలా ఉంటుంది? పెద్దమ్మా, మనం వెళ్ళిపోవచ్చురా, వాళ్ళెవరు ఎత్తుకొస్తారు? దారి పెడితే సున్నంలోకి ఏముకలు కూడా మిగలవు. ఈ అవసరమైన పక్షికి భయపెట్టమే తెలుసు. ఏం చేయబోతున్నాడు? బండని తొరలించు, పాట పుడుతుంది. బండని తొరలించు, పాట పుడుతుంది. నా అంచనా నిజమైతే ఈ బండను తీసుకెళ్లి ఆ రంధ్రాన్ని మూయాలి. అవుతుంది ఎత్తు.
రే ఎక్కడ చూడరా కృష్ణకాంత ఆకులు. మనోహర, ఇవి దారి చూపించే అపూర్వమైన ఆకులు, ముందు వాటిని తీసుకోండి. జంబ, నువ్వు పుస్తకం తీసుకో. ఇదిగో ఇక్కడ రాసిందిగా, ఈ ఆకును మడిచి పీపీఎని ఊతే గాలిస్తుందా, నా నోట్లో చుమ్మ వస్తుంది. పీపీఎని ఊతే పచ్చ కప్పచ్చి దారి చూపిస్తుందని రాసింది. ఏవయ్యా, రెండు కాళ్ళు మనకే తెలియని దారి నాలుగు కాళ్ళు కప్ప చూపిస్తుందా? దారి తెలియడానికి రెండు కాళ్ళు ఉంటాయంటి, నాలుగు కాళ్ళు ఉంటాయంటి. ఇంకోసారి ఊదు మనోహరా. పచ్చ కప్ప ఊదగానే వెంటనే వచ్చేసింది. ఏమయ్యా మనోహరా, సిగ్గుపడకుండా కప్పను దారడవయ్యా. వేదాల కోటకి ఈ ఎటువైపు వెళ్ళాలి? ఏ మనోహరా, కప్పను తరివేకయ్యా. ఏం రాసిందో పూర్తిగా చదువుదాం. ఇటు చూడు, పచ్చమండోకం వస్తుంది, వచ్చాక పెళ్ళైన బ్రహ్మచారిగా ఉన్న ఒక ఏకపత్నివతుడు వెళ్ళి దాన్ని దారడిగి ఆ కప్ప వీపు మీద గట్టిగా నాకితే అది దారి చూపిస్తుందని రాసి ఉంది. ఎవరికి నేను బలెట్టున్నాను? సాధక మంగళంతో కోరిక తీర్చుకోవాల్సిన సమయంలో కప్ప నాకు ఇస్తున్నారా? ఏమిటి ఆలోచిస్తున్నావు నాకన్నా? గుండు పిల్ల నాకమయ్యా, తొందరగా నాకమయ్యా. పాపరా, ఇది గుళ్ళు ఇచ్చే పంచామృతం అన్న అలుగుతా నాకటానికి. పావు తినే కప్పరా. పావేమీ అనుకోదులే. నాకమయ్యా నాకు తారక. పచ్చకప్ప పేదాలు కొట్ట ఎక్కడ? ఆ దిక్కున పచ్చకప్ప రెచ్చిపోయి
ఎక్కడికెళ్ళా? యువరాణితో నీకేం పని? యువరాణి చెప్పరా? నువ్వెవర్రా? యువరాణిని ఇందాక చిరుత వెంటాడినప్పుడు పిక్కెలు ఏర్కొడానికి పోయారా? అయ్యో, ఆయన దళపతి. నేను హిమాలయ ప్రాంతంలో ఉన్న కింకిణి దేశం నుంచి వచ్చిన బేతాళుడిని. బాగా చూడండి కళ్ళు కూడా. నేను ఆ దేశానికి మహావైద్యాధికారిని. మామూలుగా నేను పాల నుండే మందు తయారు చేస్తాను. పాలంటే ఆవు పాలు కాదు, అడవిలో ఉండే బెబ్బులి పాలు. ఈ జలంధరుడికే పులి మంద. మీకు మాత్రమే కాదు, వేతాళ కోటలో అందరికీ తీసుకొచ్చాను. ఇక ఈ పులి మందు ఎలా పనిచేస్తుందో అది మాత్రం చూడండి. మరైతే నిన్ను నేనే కోటకు తీసుకోండి. మీరు తీసుకెళ్ళకపోయినా నేనే వచ్చేస్తానులేండి. అంతా పరీక్షించా. మూటల్లో ఉన్నవి మందుల మూలికలు, విత్తనాలే. మహావైద్యుడికి ఆయుధం ఎందుకు? తీసులప్పుడు పెట్టు. శక్తి మంది తీసుకున్నారు, ఇక మనం కొర్రలు పీకిన పావులు అయిపోయాం. దిగాక సత్త ఏంటో చూపిద్దాం. చేయదన్నమాట. ఇక్కడ మాతృగురాలా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాణి గారు అడుగుతున్నారుగా. మేము కింకిణి దేశం నుంచి మందులు మూలికలు తీసుకొచ్చాం. రాణి, నేను మహావైద్యాధికారి రణధీరుణ్ణి. ఇక్కడ రక్తం క్షణించే వ్యాధితో ప్రతి నెలా ముగ్గురు అంతరిస్తున్నారు. ఇంత త్యాగం చేశారు ఎందుకు? వచ్చేదారులు వాపులు పేర్లు ఏదో చెబుదామా? Oh, my God.
ఏంటి మనోహర రాణి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదు. చెప్పు యువరాజా. యువరాణితో వచ్చేటప్పుడు కళింగ పర్వతం సమీపంలో వీళ్ళు కనపడ్డారు. నల్ల చిరుత నుంచి యువరాణిని కాపాడింది ఈ యువరాజేనని విన్నా సంతోషం. ఏమైంది? చెప్పు ఎందుకు ఇంత ఆలస్యం? రాణి అక్కడ కింకిణి దేశంలో భయంకరమైన వరదలు అందువల్ల మూలిక చెట్లని కొట్టుకుపోయాయి, అందుకే జాప్యమైంది. మందు సిద్ధం చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఏదో ఒక చెప్పి ఎవడ రాణి, తెల్ల మిరియాలని నానబెట్టి వడకట్టాలి, ఇప్ప పూలు బాగా కాచి రసం తీయాలి. అదంతా నాకు తెలియదు. మందు ఎప్పుడు సిద్ధం కాగానే వ్యాధిని నయం చేసి చూపిస్తారుగా. మాటే రావటం లేదు. తప్పకుండా వ్యాధిని నయం చేసి చూపిస్తావు రాణి. మంచిది, మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుని పని మొదలెట్టండి. మీకు ధన్యవాదాలు యవన రాణి. ఈ పొట్టోడు ఎవరి భవిష్యత్తు తేల్చడానికి జోషం చూస్తున్నాడు? మన భవిష్యత్తు తేల్చడానికే. నీ జ్యోతిష్ ఏం చెప్తోంది భూలోకం? ఈశాన్య వైపు నుంచి ఒక శుభవార్త వస్తుందని నా జ్యోతిష్యం చెప్తోంది. ఏమైంది? మన సూర్యుడు రా తమ్ముడు పైన నా మందు తెచ్చారా? కనిపెట్టి తెచ్చేస్తాను. నాకు శక్తి మందు చూసిన తర్వాత ప్రాణం లేచొచ్చింది. సూరే మాలోకం పెట్టకుండా దయచేసి మందుని వేరే చోట పెట్టండి. మందుని మన సంచిలో ఉన్న గొట్టంలోకి మార్చేసి ఇందులో నీళ్లు నింపేద్దాం. మనోహర, సూర్యుడు మాలోకం శక్తి మందు తేవడానికి వెళ్ళినప్పుడు కర్ణాకర్ణికి ఒక వార్త విన్నారట. ఏంటది? భైరవకోన నుంచి ఎత్తుకొచ్చిన అమ్మాయిని పూజలో బలిస్తారని మాట్లాడుకుంటున్నారట. సాధారణ మంత్రదండం కాదు, 17 మందిని బలి తీసుకున్న శక్తివంతమైన. ఇంకా 2 రోజులుంది, చేయించకపోయేది మహాశక్తి. చెరసాలై ఉండాలి. నాకు వస్తున్న ఒడికి కోటంతా చెరసాలాగే ఉంది. వేరే చెరసాల ఎందుకు? భయంతో చస్తున్నాను బాబు. అన్నా, మహారాణికి నలుగురు కూతుర్లా? ఒకటేనా యువరాణి, మిగతావన్నీ పుచ్చిపోయిన బఠాణి. Thank you.
తిరిగెళ్ళిపో. వీడికి ఒక కన్ను ఇక్కడుంది, ఇంకొక కన్ను ఎక్కడరా. మనోహరుడు చేయి చూపగానే మహాబలుడు ఎలా ఆగాడు. అదే విచిత్రంగా ఉంది. ఎలా మీరు అంత పెద్ద రాక్షసుణ్ణి ఎదిరించగలిగారు? మీలాంటి అందమైన అమ్మాయి పక్కనంటే అబ్బాయి అన్నే అపాయంలో పడేస్తారు. సార్ ఉపాయంగా చెప్పారా? మందు కింద ఉంది, గొట్టలో నీళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాను. వాడిని చూడగానే మందు తగ్గు మందు తగ్గంటే నువ్వు గొట్టలో ఉన్న నీళ్లు తగ్గి ఒంటికన్నోడి మీదకి ఒంటికాల మీద వెళ్ళావు. అవును కదా, నేను మర్చిపోయాను. అంటే నేను తాగింది నీళ్ళ? మరింకేంటి, మరలా నేను చేయి చూపించడానికి ఆ ఒంటికన్నోడు ఆగిపోయాడు. అది నువ్వు ఆ ఒంటికన్నోడిని అడగాలి. మన ఊళ్ళో ఒక్కటి కూడా ఇలా లేదే. ఏంటి చూస్తున్నారు, నా దుస్తులు బాగున్నాయా? నిజం చెప్పాలంటే దుస్తులే నా కళ్ళకు తెలియట్లేదు. ఏంటి సచ్చింది కూర, ఇక మనకి జీవితంతో తెరసాలేరా? తప్పుగా తప్పుగా అనుకోకు యువరాణి, నీ అందం నా కళ్ళని మూసేసిందని అంటున్నాను. సరే విందుకు రండి. ఈ భేతాల కోట యవనరాణి విందుకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం. విందు ప్రారంభించండి. ఇక్కడికి తెచ్చుకోవాలంటే గుర్రం మీద వెళ్ళాల్సి వచ్చేటట్టుంది. అది వదిలే మనోహరా, అడు చూడు. ఎంత పెద్ద మొసలి, దాన్ని కూడా కోసుకుంటారా ఏం పాడో. రే అన్నమైన తిని కడు పాడు చేసుకోకో. మనం కూడా మధురని ఆస్వాదిత. మీరు ఆస్వాదించడానికి నేనెందుకే స్నానం చేయాలి? యవనరాణిని కలవడం మాకెంతో గర్వంగా ఉంది. 56 ఊళ్ళని ఏలడం అంటే మాటల. అవును, నా ప్రజలు వాళ్ళు, వాళ్ల కోసమే నేను. చాలా సంతోషం రాణి. ఆ మాట అంటాననుకున్నావా? ఈ పేతాళ కోటలో ఉన్న నా జాతి మాత్రమే నా ప్రజలు. ఏ మౌనంగా ఉన్నావు మనోహర. అవునవును, కింకిణీ దేశంలో కూడా బేతాళ జాతి వారే పాలకులు, సాధారణ ప్రజలు ఎప్పుడూ మనకి బానిసలే కదా. అంతేగా, బండని దొర్లించి పాటమి కనిపెట్టాం. ఇక తర్వాతని రాతల్లో ఉన్నాయి గాని చేతల్లో జరగట్లేదు. దాన్ని చదివి ఆలోచిస్తున్నామా? ఎంత ఆలోచించి ఏంటి లాభం? చింతాలి మరి. యవన పడకలో కోట మనదే, యవన పడకలో కోట మనదే. అంటే యవన రాణి పడుకున్న తర్వాత, నిద్రపోయిన తర్వాత ఈ కోట మనకి సొంతం. ఏం అక్రమంలా ఇది? దీనికి వదులు నా భేదాల గురించి చిత్రం ఉండొచ్చు. పసరు మందు నాకుతున్నాను అనుకునే నాకేనా?
పచ్చకప్ప మందారు మళ్ళీ ఎక్కడ? ఏంటి పైకి చేయి చూపిస్తోంది? అయ్యో మందారు మళ్ళీ పైకి వెళ్ళిపోయిందా? రే సన్నాసి, ఎవరు? కోట పై భాగంలో ఉందని అర్థం. అయిపోయింది, ఇంకా మనోహరుడు రాలేదే. ఏదైనా ఆపదలు ఎరుక్కున్నాడేమో. పెళ్లి రోజు పంతులు గారు మంగళంగా బతకన్నం దీవించారు, చివరికి నా తారక మంగళం లేకుండా పోతుందేమో. ఏ కోనంగి, మంగళం చస్తే నాక లేకుండా పోయేది? నువ్వు చస్తే మంగళం బతికే అవకాశం ఉందిగా. నువ్వు చస్తావు పోయాడా? సరే సరే. ఒక్క దెబ్బకే పడిపోయాడా? వాడు బేతాళుడు కాదేమోనని అనుమానంగా ఉంది. ఉదయం కాగానే వాణ్ణి బలిపీఠానికి తీసుకురండి. ఊరంతా చేరని ఇచ్చాం కదా. మందు పని చేయడం మొదలెట్టాక మనోహరుడు చేసే పని మాత్రం చూడండి. వైద్య యువరాజు మనోహర, నువ్వు ఒక బేతాళుడే కాదు అన్న సందేహం నాకు ఏర్పడింది. నేను బేతాళుడినా కాదా అని సందేహపడితే తెలీదు, వీరత్వాన్ని చూస్తేనే తెలుస్తుంది. పంపించండి మీ బేతాళుల్ని. ప్రేమకి నా ప్రాణం అయినా ఇస్తాను బల్లి. పగవాడి ప్రాణం తీయడంలో నేనే పులి.
చూడు, బలం ఒంట్లో ఉందా ఒడుపులో ఉందా అన్నదే ముఖ్యం. రాణిగారికి నా మీద సందేహం లేదు, మధ్యలో ఉన్న వాళ్ళకే నా మీద సందేహం. చెప్పండి, ఇంకెవరి దగ్గర నేను నిరూపించుకోవాలి? నీ దగ్గర నిరూపించుకోనా లేదా నీ దగ్గర నిరూపించుకోనా? చెప్పండి, ఇంకెవరి దగ్గర? నీ దగ్గర, నీ దగ్గర, లేకపోతే ముక్తాయి ఎవరి దగ్గర నిరూపించుకోవాలి? అదే లేదు. అయ్యయ్యో, ఏంట్రా మందు పనిచేసే 8 నిమిషాలు ముగిసిపోయాయి, మన కథ కూడా ముగిసిపోయినట్టే. ఒక బేతాళుడితో పోరాడి నువ్వు గెలిచా, కానీ ఈ కోట సంప్రదాయ ప్రకారం చివరి పరీక్ష ఇంకొకటి ఉంది, ఒంటరి బేతాళ శోధన. అవు అంటే పోటీలు పడటమే రాణిగారి పని అయిపోయిందా? ఇందులో నువ్వు గెలిస్తే నిన్ను ఏ సందేహం లేకుండా అంగీకరి. సూరి, త్వరగా ఈ మధు తీసుకెళ్ళివరా. ఇందులో భేతాళుడు ఒకవైపు నుంచి ఇంకోవైపుకు రావాలి, నిజమైన భేతాళుడు మాత్రమే ఈ వేడిని తట్టుకోగలడు. కానీ మనుషుల శరీరం ఈ వేడిని తట్టుకోలేదు. పాడు కట్టేసినట్టు ఉందన్నా, నాకు అలా లేదు. ఏన్నా ఎందుకు కట్టే, నన్ను ఎప్పుడు తగిలితే Thank you.
నా పుత్రిక యువరాణి మందాకినిని మహావీరుడు మనోహరుడితో వివాహం చెయ్యాలని నిశ్చయించాన్ని తన శోధనలో కూడా ఆ మనోహరుడు తప్పించుకున్నాడు. ముందు మీరెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఆ మనోహరుడు కథ ముగించేయండి. ఆ మాయల మరి పక్ష ఎక్కడుంది? బాగా ఏడుస్తున్నారు కదా. అంతా అయోమయంగా ఉంది. వేతాళ పరీక్షలో నేను ఎందుకు చావలేదు? అర్థం కాలేదే. మనోహర, అంతఃపుర రజకుడు నిన్ను రహస్యంగా కలవమంటున్నాడు. ఈ ఆకుని నువ్వు పడుకునే పక్క మీద చూశా. ఇది అయ్యా నాకు చిన్నతనం నుంచే తినిపించాడు. దీని ప్రభావం ఏమిటో తెలుసా? నీ ఒంట్లో ఉండే అతీత శక్తిని కట్టిపాడేసి బయటకు సాధారణ మానవుడిలా కనిపింపజేసే అపూర్వ మూలిక. నేను ఒక బేతాళున్నా. అవును, నువ్వు ఒక బేతాళుడివి. మీ తండ్రి ఎవరో చెప్పమంటారా? చూపుని ఎక్కు పెట్టి ఎక్కువ మందిని చంపే ఉక్కు మనిషిరా మా పులివీరుడు. ముందు నిన్ను కాపాడడానికి వస్తాడేమో చూడు. ఇప్పుడు రమ్మనండి, మీ పులివీరుని రమ్మనండి. చూస్తావే సవ్వడి వినలేదా? వచ్చాడు. జనాన్ని ఆదరించే ధీరుడు, మిమ్మల్ని అంతం చేసే వీరుడు.
వచ్చినందువల్ల ఆ ఊరే సంతోషపడింది. నిన్ను కడుపుతో ఉన్న నీ తల్లి పుష్పలత కూడా వచ్చి చేరింది. అన్ని కళలను నేర్చుకోవడం కోసం 18 సంవత్సరాల క్రితం ఆ ఊరు వదిలి వెళ్లిన పులి వీరుడు పసివి కోన ప్రజలు పదే పదే కోరడం వల్ల ఆ ఊరికి తిరిగి వచ్చాడు. చెప్పండమ్మా, మన వీరులే ఎందుకని మిమ్మల్ని కట్టిపడేసి చంపుతున్నారు? అప్పు మీద లేదా మహారాజా? కొత్తగా వచ్చిన దళపతి జలంధరుడిదేనయ్యా. మీ తాత రాజా విజయసింహుడు అన్ని ఊళ్లకు ఎంతో మేలు చేసిన, కానీ ఆయన చేసిన ఒకే తప్పు ఆ జలంధరుని దళపతిని చేయడం. ఆ రోజు నుంచి ప్రజల్ని వాడు హింసించడం మొదలు పెట్టాడు. ఇది తెలియకుండా రాజుగారిని యువరాణిని మభ్య పెట్టాడు. చుట్టుపక్కల 56 ఊళ్లలో తరతరాలుగా 2 పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఒకటి విత్తనాలు నాటేటప్పుడు చేసే విత్తన పూజ, ఇంకొకటి కోతలు కోసేటప్పుడు చేసే పంట పూజ. ఆ పాపాత్ముడు జలంధరుడు వచ్చిన తర్వాత పంట పూజ జరగలేదయ్యా. రేపు లేదే నుండి పంట పూజ జరగాలి, కానీ జరగదయ్యా. జరుగుతుందమ్మా, రేపు లేదు ఎల్లుండి బస్సువి కోనలో పంట పూజ జరుగుతుంది. అది జరిగేంత వరకు నేను మీతోనే ఉంటాను. ఈ పులివీరుడు తన కోసం బతికేవాడు కాదమ్మా, ప్రజల కోసం బతికేవాడు. రాజుగారు యువరాణి పులివీరుడు వస్తాడని ఎదురు చూశారు, కానీ ఆయన దగ్గర నుంచి లేఖ మాత్రమే వచ్చింది. ఆ లేఖలో అన్ని నిజాలని రాసి పంపించారు. పసివి కోణలో పంట పూజ జరిగి చాలా ఏళ్లయ్యిందని, అది దక్కనివ్వకుండా మన బేతాలునే ప్రజలను కొల్లగొడుతున్నారని, దీని వెనుక ఉన్న కుట్రదారుల గురించి వివరాలతో నేనే వస్తానని రాసి పంపించిన లేఖను చూసి రాజు యువరాణి సందిగ్ధంలో పడ్డారు. జలంధరుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే జలంధరుడు జంబూక సిద్ధుడనే ఒక క్షుద్ర మాంత్రికుణ్ణి కలిశాడు. అతను మంత్రించిన ఒక ఉంగరాన్ని ఇచ్చి యవనరాణి వశపరుచుకోమన్నాడు. నువ్వెచ్చిన యువరాణి యవనరాణి కేశాన్ని మంత్రించి శ్మశానంలో యాగం చేసి వశీకరణ శక్తి కలిగి సాలీడు ఉంగరాన్ని సిద్ధం చేశాను. సాలీడు ఉంగరంలో కాలు మీద నొక్కితే దానిలో నుండి వచ్చే పొగ గాలిలో కలిసి ఎంత మంది ఉన్నా సరే యవనరాణికి మాత్రమే అది సోకుతుంది. ఉంగరాన్ని మొత్తం విరిచేసి యవనరాణికి పిచ్చి పట్టి ప్రాణతాండవం చేస్తుంది. తర్వాత ఆమెను అడ్డు పెట్టుకుని రాజునే బంధించాడు జలంధరుడు. బేతాల కోట అధికారం అంతా జలంధరుడి చేతికి వచ్చింది. తెర ముందు రాణి నుంచి తెర వెనుక ఈ నాటకం అంతా జలంధరుడు ఆడుతున్నాడు. అది మాత్రమే కాదు, జలంధరుడి అన్యాయానికి విధి కూడా కలిసొచ్చి ఘోరాలెన్నో జరిగిపోయాయి. ఆ రోజు పసివి కూరలో పంట పూజ సంతోషంగా మొదలైంది. పులివీరుణ్ణి ఎదురొట్టి గెలవలేనని తెలిసిన జలంధరుడు అడ్డదారిలో వచ్చాడు. పులివీరుడు, భయపడకండి, వాళ్ళు మీ పిల్లలు కాదు, నా పిల్లలు, కాపాడి తీరతాను. ఒక్కడుగు ముందుకేసిన పిల్లలందరూ చేస్తారు. భూమిని స్వర్గం చేసే దేవతలు రా పసిపిల్లలు, వాళ్ళని చంపి ఏ నరకాన్ని రా ఏలుకోబోతున్నావు. రాజ్యం నా చేతికి రావడానికి ఏ పనికైనా వెనకాను. మేము ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళకి భయం పోయింది. నీకు భయం వచ్చిందిగా, చెడ్డోడికి ఎన్నో శక్తులుండొచ్చు, మంచోడికి ఒకే శక్తి, ప్రజాశక్తి. అందుకే నీ ఆయుధం పెట్టుకునే నిన్ను అంతం చేయబోతున్నాను.
ఒంట్లో నుంచి ఒక్క బొట్టు రక్తం వచ్చిందో? వాళ్ళ ఒంట్లో నుంచి ఒక్క బొట్టు రక్తం కూడా రాకుండా ఉండాలి అంటే. ఈ విషయంలో ఒక్క బొట్టు కూడా మిగ్గలనివ్వకుండా నువ్వు తాగాలి. ఈ పిల్లల్ని మాత్రమే కాదురా, ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పిల్లల్ని చంపినారు. మా యువరాజు విషం తాగడానికి మేము చచ్చినా ఒప్పుకోం. ఆ ప్రేమ చాలమ్మా, నేను ఇంకా ఎన్ని జన్మలెత్తైనా మీకోసం ప్రాణమిస్తాను. నేరుగా వచ్చి నాతో పోరాడనప్పుడే అనుకున్నాన్రా. ఇప్పుడు వీరత్వం చూపించబోతున్నావా, విషం తాగబోతున్నావా? నువ్వు వేసిన ఒట్టుని నమ్ముతున్నాను. మీరు ఈ దేశాన్ని కాబోయే మహారాజు, మీకోసమే మాత్రం ప్రాణాలు కూడా మీరు కలకాలం లక్షణంగా ఉండాలయ్యా. ఇక్కడ చివరి ప్రాణం వరకు కాపాడడం ఒక నాయకుడిగా నా బాధ్యత. నా అన్నతిని శిరస వహించడం మీ అందరి బాధ్యత. ప్రజల కోసం చావుని కూడా సంతోషంగా స్వీకరిస్తానురా. ఒక్కొక్కడు వీరుడే దేశాన్ని కాపాడగలిగితే రాజునేవాడే అక్కర్లేదురా. ఈ భూమి నాకు సొంతం కాబోతోంది. నువ్వు ఈ భూమికి సొంతం కాబోతుందా? నేను విత్తనాన్ని, నన్ను పాతిన చోట ఇంకొకడు మొలిచి మగబిడ్డ పుట్టాడట. నువ్వు అన్నట్టుగానే మురిచొచ్చు. నిన్ను మృత్యువు నుంచి కాపాడి పక్షిగూడు లాంటి దోనెలో పెట్టి తోడుగా గుడ్డును పెట్టి నదిలో వదిలారు. మరి శపించబడ్డ మనుషుల్లో సూర్యుడు కూడా ఒకడా?
అందుకే మాట్లాడుతున్నాడు. మీ అమ్మను నాన్నను నల్ల చిరుత చంపిందని జలంధరుడు అబద్ధం ఆడాడు. యవనరానికి పెళ్ళయ్యింది, ఒక ఆడపిల్ల పుట్టగానే ఆమె భర్తను కూడా జలంధరుడే చంపి ఎప్పటిలాగే నల్ల చిరుతే చంపిందని అందరినీ నమ్మించాడు. యవనరానికి ఏం జరుగుతోందో కూడా తెలియదు. వాణ్ణి గుడ్డిగా నమ్మింది. యువరాణిగా ఉన్న యవనరాణి తనకు తానే కిరీటం పెట్టుకుని రాణి అయ్యింది. కానీ ఆనాటి నుంచి జలంధరుడే అన్నిటికీ సూత్రధారి. జంబూక సిద్ధుడు జలంధరుడి ద్వారా చావురాణి వరమిచ్చే బలిపూజ చేయమని రాణికి చెప్పాడు. రాణి కూడా ఆ ప్రలోభానికి లొంగిపోయి అమాయకురాలైన ఆ రాణి చేత ప్రతి సూర్యగ్రహణం రోజు పౌర్ణమి నాడు పుట్టిన ఒక స్త్రీని బలి ఇచ్చే ఆ పూజను చేయించాడు. 18 సార్లు ఈ పూజను ఆపకుండా చేస్తే రాణికి చావులేని వరం వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మచారి అయిన జలంధరుడు రాణితో సంబంధం పెట్టుకుంటే చావురాని వరం అతనికి వస్తుంది. చివరిగా రాణిని కూడా చంపేద్దామనే పన్నాగం పన్నాడు. 17 సార్లు ఏ అంతరాయము లేకుండా బలి పూజను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది 18వ సారి. రేపే సూర్యగ్రహణం, ఇదే చివరి పూజ. మనోహర, ఆ పూజను జరగకుండా ఎలాగైనా నువ్వే ఆపాలి. ఆ పూజ జరిగితే మానవ జాతే వాడి చేతికి చిక్కి మట్టి పాలైపోతుంది. దాన్ని ఆపడం నీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్కడన్నా మనోహరుడు కనపడటం లేదు. నాతో చెప్పేళ్ళడా? ఏంట్రా అన్నబుధం ఇచ్చి చేసే అలవాటు? పట్టుపడ్డా మరి. మనోహరుడు ఎక్కడా? అదా, కేవలం మేము నటులం, వేషం వేయించినవంటి కదా మీరు అడగాలి. తెలుసు, శత్రువులుగా వస్తే అంతం చేయడమో తెలుసు. ఇందులో చాలా వరకు అర్థాలు తెలిసాయి. పేరు మార్చు బలం వస్తుందంటే? అవును, నువ్వు మనోహరుడు కదా, బేతాడు అని తెలియదు బాగా వచ్చింది. ఒత్తిడి చేస్తే ఒంటికెళ్ళు, ఒక్కటే అర్థం కాల. ఏముంది, ఒత్తిడి ఏర్పడితే ఒంటిగా బేతాల పరీక్షకు వెళ్ళు అని అర్థం. వెళ్ళాను, గెలిచాను. సూర్యుడు మునగాలి, దండం తునగాలి, దీనికి అర్థం ఏంటి? భూలోకం మాలకం జంబా, మీరు పైన రాణి బలిపీఠం ఉన్న గదికి వెళ్ళాలి. కొణంగిలంబా, మీరు చెరసాలకు వెళ్ళి తాతయ్యని ఎలాగైనా కాపాడాలి. సూర్యుడు, కోట చుట్టూ ఉన్న అన్ని ప్రదేశాలని నువ్వే చూసుకోవాలి. వచ్చే ఉదయం ప్రజల జీవితాల్లో వెలుగు నింపే శుభోదయం కావాలి.
మనోహరుడు రజకుండు వెళ్ళి కలిశాడు. వాడిని చావ చేత కొట్టి నిజాలు రప్పించాను. ఏంటా నిజం? మన సామ్రాజ్యాన్ని మిమ్మల్ని సమూలంగా అంతం చేయడానికి ఆ కింకిడి దేశం నుంచి వచ్చిన హంతకుడే ఆ మనోహరుడు. మనోహర, నన్ను అంతం చేస్తావా? మీరు పూజ మొదలు పెట్టండి. ఆ మనోహరుడిని నేను పట్టుకుంటాను. మరణాన్ని చూస్తే అందరూ భయపడతారు, వీరుణ్ణి చూస్తే మరణమే భయపడుతుంది. ఇప్పటికే భయంతో ఒడికి తొస్తున్నాను, నువ్వు ఇంకా భయపెట్టగరా. ఎక్కువగా సంతోషపడకు మనోహర, నేను ఈ కోటకు తళ్ళపత్తి. నువ్వు ఈ కోటకి మాత్రమే తళ్ళపత్తివి. నేను ఈ తలరాతని మార్చే జనసేనకే తళ్ళపత్తి.
ఈ కోటలో ఉన్న నిధులు నిక్షేపాలు సింహాసనం అన్ని నువ్వే తీసుకో. ఇది వీరులకు జన్మభూమి, క్షుద్రులకు రుద్రభూమి. అక్కడ చూసావా, కట్టిపాడేసింది మందరం మళ్ళీ అయ్యి ఉంటుంది. కాపాడదాం. నేను యవన రాణిని, మంతర సంతలకే మహారాణిని.
భయపడకండి, మేము మనోహరుడి మనుషులమే. మహారాణి, మనోహరుడు పుట్టుకతో బేతాళ్ళ జాతి వాడైనా అతని మావాడిగా మాతోనే ఉంచుకుంటాం. తప్పకుండా. అందుకే మనోహరుణ్ణి ఈ దేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను. ఈ మట్టిలో పుట్టిన వాణ్ణి. ఈరోజు మహారాజునైనా నేనెప్పటికీ మీలో ఒక్కడినే. ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. అందరికీ అన్నీ సమృద్ధిగా దొరకాలన్నదే నా లక్ష్యం. మీ సంతోషమే నా సంతోషం.